హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. సో ఫ్రెండ్స్, ఈరోజు నెక్స్ట్ 1.9 అప్డేట్ అనేది ఎప్పుడు రాబోతుందని ఒక ఎగ్జాక్ట్ రిలీజ్ డేట్ అయితే చెప్పబోతున్నా ఈ వీడియోలో. అండ్ దాంతోపాటు నెక్స్ట్ సీజన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అండ్ కొత్త ఆర్పీ ఎప్పుడు వస్తుంది అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో గైస్, నెక్స్ట్ 1.9 అప్డేట్ వచ్చేసి 18th మార్చ్కి పబ్జి మొబైల్లో అఫీషియల్గా రిలీజ్ అవ్వబోతుంది అనమాట. అంటే ఇంకా మనం 8 డేస్ అయితే వెయిట్ చేయాలి. అండ్ బీజేఎంఐలోకి ఎప్పుడు వస్తుందంటే, మీ అందరికీ తెలిసిందే బీజేఎంఐలో అప్డేట్ అనేది కొంచెం లేట్ వస్తుంది అనమాట పబ్జి కంటే. కానీ లాస్ట్ సీజన్లో చూసుకున్నట్లయితే బీజేఎంఐలో కూడా అప్డేట్ అనేది త్వరగా ఇచ్చారు. సో ఈసారి కూడా త్వరగా ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ మీరందరూ ఒకే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, అదేంటంటే మనకు నెక్స్ట్ సీజన్ వచ్చాక కొత్త రాయల్ పాస్ అనేది వస్తుంది కదా. సో ఆ రాయల్ పాస్లో ఉన్న స్కిన్స్ కానీ లేకపోతే నెక్స్ట్ అప్డేట్లో వచ్చే ఈవెంట్స్, క్రేట్స్ అవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ అప్డేట్లోనే పెట్టి ఉంచుతారనమాట. ఎలా అంటే మొత్తం నెక్స్ట్ 2 మంత్స్ వరకు ఏమేమి స్కిన్స్ రావాలో, ఏమేమి ఈవెంట్స్ రావాలో అవన్నీ ఇప్పుడే పెట్టి ఉంచుతారు. అందుకే ఈ డేటా మైనింగ్లో మనకు ఈ లీక్స్ దొరుకుతాయి. సో మనకు ఈసారి ఆర్పీ వచ్చేసి 21st వరకు అయితే ఉంది. అంటే నెక్స్ట్ ఆర్పీ వచ్చేసి 22కి ఓపెన్ అవుతుంది. కాబట్టి వీళ్ళు 22 లోపే అప్డేట్ ఇవ్వాలన్నమాట. కాబట్టి బీజేఎంఐలో కూడా 18th, 19th and 20 ఈ 3 డేట్స్లో ఏ రోజైనా రావచ్చు. సో గైస్, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకు నెక్స్ట్ సీజన్ అండ్ కొత్త ఆర్పీ అనేది ఎప్పుడు వస్తుందని. ఇక్కడ ఆర్పీ యొక్క ఎండ్ డేట్ వచ్చేసి 21st అని ఉంది కదా. సో మనకు 21st డే మొత్తం ఆర్పీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకు 22nd ఉంటుంది కదా. సో 22nd మార్నింగ్ 5:30కి ఆర్పీ అనేది లాక్ పడిపోతుంది. అండ్ అదే రోజు 22nd కి మార్నింగ్ 7:30కి మనకు కొత్త ఆర్పీ అనేది వస్తుంది అనమాట. అది వచ్చేసి మంత్ 9 ఆర్పీ. అండ్ మనకు కొత్త సీజన్ కూడా 22nd మార్నింగ్ 5:30కి అయితే రీసెట్ అవుతుంది. అప్పుడు C2S5 సీజన్ అయితే వస్తుంది. సో మీలో ఇంకా ఎవరైనా ర్యాంక్ చేయకపోతే 22nd మార్నింగ్ 5:30 వరకు అయితే చేయొచ్చు. అండ్ మీరు నెక్స్ట్ సీజన్ యొక్క టైర్ డ్రాప్ సిస్టమ్ గురించి తెలుసుకోవాలంటే నేను ఆల్రెడీ ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేశాను. సో ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే చెక్ చేయండి. సో గైస్, ఈ వీడియో వచ్చేసి ఇంతే అనమాట. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయండి. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై నౌ.